మరోపక్క పెనమలూరు రాజకీయాలు కూడా ఇంట్రెస్టింగ్ గా మారాయి. రేపు హైదరాబాద్ లో చంద్రబాబును కలవబోతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే టీడీపీ హైకమాండ్ తో పార్టీలో చేరికపై చర్చించారు. పార్థసారథికి న్యూజివీడు సీటు ఇవ్వడానికి టీడీపీ అధినేత సిద్ధంగా ఉన్నారు. అయితే పెనమలూరు సీటే కావాలని పట్టుబడుతున్నారు పార్థసారథి. అధికార పార్టీలో పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. మరోపక్క పెనమలూరు రాజకీయాలు కూడా ఆసక్తికరంగా మారాయి. రేపు హైదరాబాద్ లో చంద్రబాబును కలవబోతున్నారు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి. ఇప్పటికే టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టీడీపీ హైకమాండ్ తో ఇప్పటికే పార్టీలో చేరికపై చర్చించారు. పార్థసారథికి న్యూజివీడు సీటు ఇవ్వడానికి టీడీపీ అధినేత ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. అయితే పెనమలూరు సీటే కావాలని పట్టుబడుతున్నారు పార్థసారథి. అధికార పార్టీలో పరిణామాలను బట్టి నిర్ణయం తీసుకునే దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, రేపు ఎన్ని గంటలకు హైదరాబాద్ లో పార్థసారథి చంద్రబాబును కలవబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? ఝాన్సీరాజుని రేపు ఉదయం 12 గంటలకు టీడీపీ అధినేత చంద్రబాబుని జూబ్లీ హిల్స్ ఆయన నివాసంలోనే పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి కలవబోతున్నారు. ఇప్పటికే గతంలో కూడా 2 సార్లు టీడీపీ హైకమాండ్ తో ఆయన చర్చలు జరిపారు. ప్రాథమికంగా మొత్తం కూడా ఓకే అనుకున్న తర్వాత రేపు అఫీషియల్ గా కలుస్తూ ఉన్నారు. అధికారికంగా రేపు కలవబోతున్నారు. 12 గంటలకు, రేపు మధ్యాహ్నం 12 గంటలకు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలోనే పార్థసారథి కలవబోతున్నారు. ఇప్పటికే గతంలో కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఒకసారి ఆయన చంద్రబాబును కలిశారు. అయితే ముఖ్యంగా కొంత అయితే పార్టీలో చర్చిస్తూ ఉన్నారు. ఏదైతే పార్థసారథి ప్రస్తుతం పెనమలూరు ఎమ్మెల్యేగా ఉన్నారు, అయితే టీడీపీ వైపు నుంచి మాత్రం ఆయనకి న్యూజివీడు సీటు ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. కానీ ఆయన నాకు పెనమలూరే కావాలని గట్టిగా ఏదైనా మొదటిగా పార్టీలో చేరిన తర్వాత ఆ అడ్జస్ట్మెంట్లు చేసుకుందాం, ముందుగా పార్టీలో జాయిన్ అవ్వమని టీడీపీ హైకమాండ్ ఆయనకి పిలిపించింది. దీనికి అగ్రి అయిన పార్థసారథి రేపు చంద్రబాబుని కలుస్తున్నారు. ఇప్పటికే వైసీపీలో కూడా దానికి సంబంధించిన ఏదైతే సీట్ను కూడా ఖరారు చేశారు, జోగి రమేష్ ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో పార్థసారథి టీడీపీలో చేరని తప్పని పరిస్థితి నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో రేపు చంద్రబాబును కలిసిన తర్వాత తన మనోగతాన్ని బయటికి చెప్పనున్నారు పార్థసారథి. గత 4 రోజుల నుంచి కూడా పార్థసారథి వైసీపీ హైకమాండ్పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వైసీపీలోని పెద్దలంతా కూడా ఆయనతో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆయన మెట్టు దిగని పరిస్థితి అయితే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత 1 రోజు నుంచి కూడా ఆయన ఏదైతే యాదవ సామాజిక వర్గంలో మంచి పలుకుబడిన వ్యక్తి, ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘాలతో కూడా చర్చిస్తున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకి జరిగిన అవమానం కావచ్చు, తన కమ్యూనిటీకి జరిగిన అవమానం అధికార పార్టీ నుంచి ఎక్కువగా ఉందని ఆయన సామాజిక వర్గీయులతో చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో కూడా టచ్లోకి వచ్చారు. ఇప్పటికే 2 సార్లు ఆయనతో సమావేశమయ్యారు. న్యూజివీడ్లో ప్రస్తుతం ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ టీడీపీకి ఇన్ఛార్జిగా ఉన్నారు. అదే సీటుని పార్థసారథికి ఇవ్వడానికి టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. అయితే పార్థసారథి మాత్రం పెనమలూరులో, ఎందుకంటే తనకు అనుబంధం ఉంది ఇక్కడ, ఏదైతే ఇప్పటికీ 2 సార్ల నుంచి కూడా ఆయన 2009లో పెనమలూరు నుంచి గెలిచారు. అంతకుముందు పాత ఊరిలో కూడా ఒకసారి 2004లో గెలిచారు. ఇది 3వ సారి కిందకి వస్తుంది. మొన్న ఎన్నికల్లో కూడా గెలిచారు. వీరితో ఈ నియోజకవర్గంతో ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడే పోటీ చేస్తానని కూడా చెప్తూ ఉన్నారు పార్థసారథి. ఏదైనా టీడీపీ హైకమాండ్ మాత్రం ప్రస్తుతానికైతే సీటుపై కొంత అటు ఇటు ఉన్నప్పటికీ కూడా పార్టీలో చేరమని ఆహ్వానించింది. రేపు చంద్రబాబును కలిసి మీడియాతో అన్ని విషయాలు చెప్తానని కూడా పార్థసారథి చెప్తున్నారు. ఏది ఏమైనా సరే అధికార పార్టీలో కృష్ణా జిల్లా అధికార పార్టీలో కుదుపు అయితే మనకి కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఈ చర్చలన్నీ కూడా ఆ టీడీపీలో కూడా కొంత ఏదైతే ఇప్పటి వరకు కూడా అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న బోడే ప్రసాద్ పరిస్థితి ఏంటనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఇవన్నీ కూడా పార్టీ అంతర్గతంగా మేము చర్చించుకొని వారికి నచ్చ చెప్తాం, వారికి వేరే విధమైన అవకాశాలు కల్పిస్తామని టీడీపీ హైకమాండ్ అయితే చెప్తుంది. బోడే ప్రసాద్ ఒకవేళ కనుక ఆయన పెనమలూరులో ఇవ్వదలుచుకుంటే బోడే ప్రసాద్ అక్కడ ప్రస్తుతం ఇన్ఛార్జిగా ఉన్నారు. గతంలో కూడా 2014లో ఎమ్మెల్యేగా కూడా బోడే ప్రసాద్ ఉన్నారు. అదే కనుక ముద్రపోయిన వెంకటేశ్వరరావు అక్కడ న్యూజివీడ్లో ఉన్నారు. ఆయన కూడా టీడీపీ తరఫున గెలవపోయినప్పటికీ కూడా 2-3 సార్లుగా ఆయన అక్కడ పోటీ చేసి ఓటమి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరు రాజకీయ భవిష్యత్తు ఒకవేళ పార్థసారథి ఎక్కడికి వెళ్ళినా కానీ వేరే పక్క అభ్యర్థి ఎవరు పార్టీ నుంచి ఉన్నవారు వారి భవిష్యత్తును మేము చూసుకుంటామని టీడీపీ హైకమాండ్ ఒక భరోసా ఇచ్చే దిశగా కూడా ఆలోచన చేస్తుంది. ఏదైనా కృష్ణా జిల్లాలో మరికొంతమంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ నుంచి వచ్చే ఆలోచన చేస్తున్నట్టు వీరితో చర్చలు జరుపుతున్నారు టీడీపీ హైకమాండ్తో. కాకపోతే అక్కడ
టీడీపీకి బలమైన అభ్యర్థి ఉంటే ఆ స్థానంలో తీసుకోలేము అని కూడా కొందరికి చెప్తున్నట్టు కూడా మనకి తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడైతే ఇప్పుడు వేరే నియోజకవర్గంలో కూడా కొంతమంది నేతలందరూ వస్తున్నారు, అయితే టీడీపీ తరపు నుంచి చేరికల కమిటీ అని ఒకటి ఏర్పాటు చేశారు. ఆ చేరికల కమిటీలో సంప్రదించిన తర్వాతే పార్టీలోకి అవసరమైతేనే తీసుకుంటామనే ఒక రూల్ అయితే ఇక్కడ నడుస్తుంది. రేపల్లి ఎమ్మెల్యే అనగానే సత్యప్రసాద్ చేరికల కమిటీకి చైర్మన్గా ఉన్నారు. ఎవరైనా సరే పార్టీలోకి రావాలంటే అతనితో మాట్లాడాల్సి ఉంటుంది. అక్కడ పార్టీలో ఉన్న గ్యాప్ను కావచ్చు, ఆ పార్టీలో నాయకత్వ లోపం ఉంటే మనక వెంటనే అక్కడ చేర్చుకుంటున్నారు. లేకపోతే కనుక చాలామంది కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా రాజకీయాల్లో పార్థసారథి రాక పెను సంచలనంగా కనిపిస్తుంది. ఎందుకంటే పార్థసారథి ఆ సామాజిక వర్గంలో చాలా పెద్ద మనిషిగా పేరు ఉంది. వారి తండ్రి కేపీ రెడ్డి కూడా ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, గతంలో టీడీపీలో కూడా కొనసాగారు. ఈ నేపథ్యంలో వారి కుటుంబానికి ఉన్న ప్రత్యేక పరిస్థితులు కావచ్చు, ఆ కుటుంబానికి ఉన్న నేపథ్యం కావచ్చు తెలుగుదేశం పార్టీకి చాలా ఉపయోగపడదని టీడీపీ నేతలందరూ చెప్తున్నారు. ఏదైనా పార్థసారథి రాక టీడీపీకి చాలా లాభదాయకమని ఆ పార్టీలో అయితే చర్చ జరుగుతుంది. థాంక్యూ రవిచంద్ర.